Hi friends, welcome to our channel Anagha's Vlogs and Ideas. Friends, everyone, man channel ni first time chusinatlayite please like cheyandi, subscribe cheyandi, comment kuda cheyandi. And already subscribe cheskunna vallandarki kuda chala chala thank you so much andi. Ippudu mana YouTube family around 2000 aithe cross chesesindi anamata. 2000 change aithe unnaru ippudu. Thank you so much for all your love and support. मुंदुगा अंदरिकी वसंत पंचमी शुभाकांक्षलु. वसंत पंचमी श्री पंचमी कूडा अंटारु कदा. इवाळ्ळ नेनु अर्ली मार्निंग लेचानु. लेचिन वेंटने व्यू अंता ओकसारि शूट चेसानु. नेनु फ्रेश अय्यि वच्चेप्पटिकि इंका 5:36 अराउंड अयिपोयिंदि. फस्ट तुलसम्म दग्गर अयिते पूज चेसुकुंटुन्नानु. పూజ మీన్స్ జస్ట్ దీపం పెట్టానంతే. అప్పటికి అరౌండ్ 6 అయితే అయిపోతుంది. ఫస్ట్ తులసమ్మ దగ్గర పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకున్నాక మా అబ్బాయికి లంచ్ ప్యాక్ చేసి పంపించేసిన తర్వాత నేను మా హస్బెండ్ పూజ చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో లేట్ అయింది, 7:30 దాటాక ఇంట్లో పూజ చేసుకున్నాం. ఎందుకంటే ఈ ప్రసాదాలన్నీ చేసి మా అబ్బాయికి స్కూల్కి పంపించాలంటే లేట్ అయిపోతుంది. సో వాడి మట్టుగా ఫస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ చేసేసి ముందు వాడిని స్కూల్కి అయితే పంపించేసాను అన్నమాట. అప్పటికి బాగానే తెల్లారిపోతుంది. నేను స్టార్ట్ చేసినప్పటికి కొంచెం చీకటిగా ఉంది. ఇది పూజ పూర్తయ్యేలోగా బాగా తెల్లవారిపోయింది అన్నమాట. చీకటి అంతా పోయి తెల్లవారిపోయింది. తులసమ్మ దగ్గర పూజ చేసుకుని మా అబ్బాయి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఇవాళ నేను ఆవ పులిహార ఒకటి చేశాను అన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఇది నేను విస్మయ ఫుడ్ ఉంటారు కదా చేస్తారు, సారీ విస్మయ ఫుడ్ ఛానల్లో చూసి చేశాను అన్నమాట. చాలా టేస్టీగా వచ్చింది. ఆవాలు తర్వాత కొంచెం అల్లం ముక్క అండ్ అలాగే కాస్త ఆయిల్, రెండు ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకోవడమే. ప్రీ ప్రిపరేషన్స్ అంటూ ఏమీ ఉండవు. అప్పటికప్పుడు కూడా ఇది మనం మిక్స్ చేసుకో అదే పేస్ట్ చేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఆవ పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదంట, చేదొచ్చేస్తుంది. సో చాలా తక్కువసేపే ఉడికించి వెంటనే రైస్లో కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇవాళ పులిహార. పైగా దేవుడికి అనుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగానే ఉంటుంది కదా. ఇంకా నేను సపరేట్గా కర్రీస్ రైస్ అని ఏమీ కుక్ చేయలేదు. ఈ ప్రసాదాలే లంచ్ బాక్స్కి పెట్టేశాను మా హస్బెండ్కి. ఇంకా పులిహార చేశాను కదా, నెక్స్ట్ దద్దోజనం కూడా చేశాను. ముందుగానే అన్నం చల్లారిన తర్వాత అన్నంలో పెరుగు కలిపేసి పక్కన పెట్టేశాను. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర వేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత పోపు వేసి కలిపేసుకోవడమే. సాల్ట్ అది కూడా ముందే వేసేసాను. అన్నంలో పెరుగు, ఉప్పు, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి పక్కన పెట్టేసి ఇంకా లాస్ట్లో పోపు పెట్టేసి అవన్నీ కూడా డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఈ రెండు అయినాక ఒకసారి కిచెన్ క్లీన్ చేసుకున్నాను. మెస్సీ అయిపోయింది ఫుల్గా. పోపు అది పెడతాం కదా, సో అవన్నీ చిందుతూ ఉంటాయి పైకి. అవన్నీ అలా మెస్సీ మెస్సీగా ఉంటే నెక్స్ట్ వంట చేయాలనిపించదు నాకు. అందుకే కొంచెం వంట అయిన తర్వాత ఒకసారి కిచెన్ క్లీన్ చేసి మళ్ళీ వంట చేస్తాను. నార్మల్గా రెగ్యులర్గా అయితే అలా చేయను, తక్కువ వంటే ఉంటుంది కదా. ఇలా స్పెషల్ డేస్ అప్పుడు ఎక్కువ వంట చేస్తాం, రకరకాల ప్రసాదాలు చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో క్లీన్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను. మెస్సీ మెస్సీగా అంటే చేయలేను నేను. ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా చక్కెర పొంగల్కి చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను. పెసరపప్పు బియ్యం కడిగేసి నెయ్యిలో వేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ క్యాషియస్ వేయించేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసి పెసరపప్పు బియ్యం కడిగినవి ఇందులో వేశాను. ఇది బాగా వేగిన తర్వాత వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ పెట్టేయడమే. నెక్స్ట్ వడలు వేస్తున్నాను, కొంచెమే వేశాను. ఇప్పుడు పూజ అదంతా అయిన తర్వాత నైవేద్యానికి సరిపోయినని వేసుకొని ఆ తర్వాత మళ్ళా వేశాను అన్నమాట. ఎందుకంటే టైం అయిపోతుంది, అప్పటికే మా వారు ఇంకా పూజ అది చేసుకొని ఆఫీస్కి కూడా వెళ్ళాలి.
అందువల్ల ఆ కొంచెం ఒక బ్యాచ్ వర్క్ వేసి మిగతావి నెక్స్ట్ ట్రిప్లో వేసాను అన్నమాట మా వార్ ఆఫీస్కి వెళ్ళిపోయాక. ఇదిగో చక్కెర పొంగలు కూడా రెడీ అయిపోయింది. క్యాషియూస్ అవన్నీ కూడా పైనుంచి వేసేసాను. వడలు అవి కూడా కొంచెం వేసానని చెప్పాను కదా, అవి కూడా అన్ని ప్రసాదాలు కొంచెం కొంచెం బౌల్స్లోకి తీసేసి దేవుడి వరకు పెట్టేసుకొని పూజ అది చేసుకున్నాం నేను మా వారు. ఇవాళ షోడశోపచార పూజ చేసుకొని ఖడ్గమాలు చేసుకున్నాము. అలాగే మా వారు రోజు శివాభిషేకం చేసుకుంటారు కాబట్టి ఆయన శివాభిషేకం చేసుకున్నారు. ఇద్దరం కలిసి ఖడ్గమాలు చేసుకున్నాము. అలాగే మాతంగి అమ్మవారి అష్టోత్తరం అవి చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మాతంగి అమ్మవారిని రాజశ్యామల అమ్మవారు అని కూడా అంటారు కదా, ఆవిడ కూడా సరస్వతి స్వరూపమే. ఇవాళ విధిగా చెయ్యాలి అని చెప్పి నిన్న ప్రవచనంలో విన్నాను. అందువల్ల ఏంటంటే ఇవాళ ఆ స్తోత్రం కూడా చేసుకున్నాము, తర్వాత ఖడ్గమాలు కూడా చేసుకొని పూజ అది పూర్తి చేసేసుకున్నాము. ముందే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టాను కాబట్టి ఇంకా ప్రసాదం రెడీ అయిపోయిన వెంటనే పూజకి కూర్చొని చేసేసుకున్నాం కాబట్టి పెద్దగా హరిబరి అవ్వలేదు. ఇంకా పూజ అయిన తర్వాత మా వారు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇందాకలు వడలు సగం వేసి వదిలేసాను కదా, అవి కూడా ఫినిష్ చేసేస్తున్నాను. ఇంక ఇది అయిన తర్వాత మా ఫ్రెండ్స్కి కూడా కాస్త ప్రసాదం అది ఇచ్చేద్దాంలే అని చెప్పి వేసి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇవి ఫినిష్ చేస్తే అన్నీ కలిపి ఇవ్వచ్చు కదా అన్న లెక్కలో. ఇంకా ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అవన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ కుక్కర్లో అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా చిన్న చిన్న వాటిల్లోకి తీసేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తానన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్కి ఇస్తానని కూడా చెప్పాను కదా, వాళ్ళ కోసం కూడా అన్నీ ప్యాక్ చేస్తున్నాను అన్నమాట. ప్యాక్ చేసి పక్కన పెట్టేసి మిగతావన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి కిచెన్ క్లీన్ చేసుకోవడమే. ఇలా మిగిలినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటే కిచెన్ అంతా ఫ్రీగా ఉంటుంది. అండ్ మా కిచెన్ కూడా అంత మరీ పెద్దది కాదు, ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఉంటే చాలా క్లమ్జీగా ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అసలు నాకు ఆ తర్వాత అసలు నచ్చదు అనమాట అలా కిచెన్లోనే ఇవన్నీ ఉంటే. సో ఎవ్రీడే నేను ఏవైతే మిగులుతాయో వీళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ చిన్న చిన్న వాటిల్లోకి తీసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెమే మిగిలేయి అనుకునేటప్పుడు అన్నీ ప్లేట్లోకే సర్వ్ చేసేసుకుంటాను. నావన్నీ కూడా ప్లేట్లోకే సర్వ్ చేసుకొని టేబుల్ మీద పెట్టేస్తాను. లంచ్ టైం అయినప్పుడు తినేస్తాను అన్నమాట. అలా చేస్తూ ఉంటాను నేను. కిచెన్లో మిగిలినవి ఉంచడం అస్సలు నచ్చదు నాకు. అండ్ ఇంకా ఇన్ని పనులు వంటలు అయిన తర్వాత చాలా అంట్లో అయితే పడతాయి కదా, మాకు మెయిడ్ ఎవరు లేరు అన్నమాట, నేనే మెయిడ్ ఇంట్లో.
సో వెంట వెంటనే క్లీనప్ చేసేసుకుంటే ఎక్కువ అవ్వకుండా ఉంటాయి, లేదంటే మధ్యాహ్నం అయ్యేపాటికి చాలా ఎక్కువైపోతాయి. నేను ఆల్రెడీ ఉదయం ఒక 2 సార్లు వాష్ చేశాను డిషెస్ అన్నీ కూడా, అయినా సరే ఇన్ని ఉన్నాయి. ముందుగా తోమినవన్నీ కూడా సర్దేసి ఆ తర్వాత మిగిలినవి కూడా తోమేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ నేను లంచ్ తిన్నాక అవే ఉంటాయి కదా, అప్పుడు తక్కువే ఉంటాయి వాష్ చేసుకోవడానికి అన్నట్టు, లేదంటే అలా ఉంటూనే ఉంటాయి. ఒకసారి అయినవన్నీ ఒక్కొక్కసారి తోమేసుకుంటేనే సింక్ నీట్గా ఉంటుంది, లేదంటే అలా పడుతూనే ఉంటాయి రోజు మొత్తం అంట్లు. ఇంక ఈ తర్వాత నాకు ఉండవులేండి. మా వారు మా కార్తిక్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఇప్పుడు వాష్ చేసేస్తే మరి ఇంక ఉండవు అన్నమాట. అందుకని ఫైనల్గా ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. దాని తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అన్న లెక్కలో అన్నమాట. ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా వైప్ చేసేస్తున్నాను. ఈ మైక్రోఫైబర్ క్లాత్స్ అవి వస్తున్నాయి కదా ఇప్పుడు, వాటితో క్లీనింగ్ చాలా బాగుంది. అసలు తడితడిగా ఉండట్లేదు, చాలా వేరంగా పొడి అయిపోతుంది ప్లాట్ఫామ్ కానీ, గ్యాస్ కట్ కానీ, తర్వాత గ్యాస్ సర్ఫేస్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా క్లీన్ అవుతున్నాయి. ఇంతకుముందు మా అబ్బాయి పాత టీషర్ట్స్ కానీ ఇలాంటివి వాడేదాన్ని, బనియన్ క్లాత్వి, అవి కొంచెం ఇంత వేరంగా క్లీన్ అయ్యేవి కాదు, చాలా చక్కగా ఇవైతే క్లీన్ అవుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా మైక్రోఫైబర్ క్లాత్స్ వస్తున్నాయి కదా, ఆఫ్ కోర్స్ ఇవి కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి. ఒక ట్రిప్లో ఇది వాడతాను, ఇది పాడై పడేసినప్పుడు ఇంకా మైక్రోఫైబర్ క్లాత్ ఒకటి ఉంటుంది, అదైతే వాష్ చేసుకొని వాడుకోవచ్చు, రీయూజబుల్ కదా అది. ఇవి అనుకోండి పాడైపోతాయి ఇంతకేను, బట్ ఇవి కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి. వెంటనే పొడి అయిపోతుంది ప్లాట్ఫామ్ అంతా కూడా. ఇక్కడ నాకు ఒక కార్నర్లో కృష్ణయ్య కూడా ఉంటాడనమాట కిచెన్లో, కృష్ణయ్యని కూడా పెట్టుకుంటాను, రోజు దీపం పెడతాను కృష్ణయ్య దగ్గర కూడా. ఇది ఇందాక పూజ అయిన వెంటనే పెట్టింది. మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు కాసేపు రిలాక్స్ అయినా ఇంకా ఈవినింగ్కి ఏ పని ఉండదు, మళ్ళీ ఎవరైనా వస్తే రెడీగా కాఫీ అది పెట్టేసి ఇచ్చేయచ్చు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత, మా అబ్బాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టేసుకోవచ్చు. ఇంకా మా ఫ్రెండ్స్కి ప్రసాదం ఇద్దామని నేను బయలుదేరాను అన్ని బ్యాగ్లు సర్దుకొని. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత కాఫీ పెడుతున్నాను. రోజు కాఫీ తాగే అలవాటైతే ఉంది. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, మస్ట్ అండ్ షుడ్గా కాఫీ అయితే తాగుతాము. వారు ఆఫీస్ నుంచి రాగానే మాత్రం వెంటనే కాఫీ అడుగుతారు. సో కాఫీ తాగిన తర్వాత మేము ఇవాళ టెంపుల్కి కూడా వెళ్ళాము. పాలల్లో మేగడ అది వస్తుంది కదా, కొంచెమైనా మేగడున్నా కూడా నాకు అస్సలు నచ్చదు, అందుకే ఖచ్చితంగా వడకట్టేసుకుంటాను. చాలా వేడిగా ఉంది గ్లాసు. సో అయిపోయిన తర్వాత కాఫీ ఇద్దరికి 2 కప్స్లో సర్వ్ చేసేసాను. ఈ మనీ ప్లాంట్ 2 ఇయర్స్ అయింది, చాలా బాగా గ్రో అయింది, ఫుల్ బ్రాంచెస్ వచ్చాయి, అందంగా తయారైందంటే ఇప్పుడు ఇంకా బయట పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు, అందుకే ఇక్కడ తెచ్చిపెట్టాను. ఇక్కడ మొక్కలకి సరిగ్గా ఎండ తగలకపోవడం వల్ల ఎదుగుదల సరిగ్గా లేదేమో అని చెప్పి ఇక్కడవన్నీ తీసుకెళ్ళి బయట బాల్కనీలో పెట్టాను.
ఇంకా కాఫీ తాగిన తర్వాత మళ్ళా స్నానం అది చేసుకొని ఫస్ట్ తులసం దగ్గర యాజ్ యూజువల్గా పూజ చేసుకున్నాము. తులసం దగ్గర దీపాలు అది పెట్టుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కూడా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఇంకా పూర్తిగా చీకటి అవ్వలేదన్నమాట సాయంత్రమే. మా వారు రాగానే ఫ్రెష్ అయిపోయిన వెంటనే చక్కగా దీపాలు అవి పెట్టేసుకున్నాము ఇద్దరం కూడా. బయట కూడా ఇద్దరం దీపారాధన చేసుకున్నాము. ఇంకా ఇంట్లో కూడా ఇద్దరం దీపాలు అది పెట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుంది దర్శనం. అక్కడ త్రిశక్తి దేవాలయం ఉంటుందన్నమాట. మాకు దగ్గరలో టౌన్షిప్ ఉంది, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్. అక్కడ త్రిశక్తి దేవాలయం అనేది ఉంటుందన్నమాట. ముగ్గురు అమ్మవార్లు ఉంటారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. చాలా చక్కగా ఉంటుంది టెంపుల్ ప్రిన్సెస్ అంతా కూడా. పైగా ఇవాళ శ్రీపంచమి కదా, ఇంకా మంచి మంచి పూజలు, అక్షరాభ్యాసాలు సామూహికంగా అవేవి అన్నీ అవుతాయన్నమాట. చాలా బాగా జరిగింది ఇవాళ అక్కడ. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇవాళ ఆల్రెడీ చాలా లెంగ్తీ వీడియో అయిపోయింది కదా అని చెప్పి టెంపుల్కి వెళ్ళేంత వరకే వీడియో పెట్టాను. మిగతాదంతా ఆ టెంపుల్లో ఏం జరిగింది, ఎలా ఉంది టెంపుల్ అంతా కూడా అనేది నేను రేపటి వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. బయటకు తులసమ్మ దగ్గర దీపారాధన అయిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా ఇద్దరం దీపారాధన చేసుకుని ఇంట్లో కూడా అష్టోత్తరం అదే చదువుకున్నాం అన్నమాట. మాతంగి అమ్మవారి అష్టోత్తరం చదివాము. సాయంత్రం కుంకుమార్చన చేశాము. ఇంకా సాయంత్రం నేను ప్రత్యేకంగా ప్రసాదం ఏం పెట్టలేదు, కిస్మిస్ అవి ఉంటాయి కదా అవే పెట్టేశాను. చాలా బాగుంది ఇవాళ పూజ అంతా కూడా. ఇద్దరం మేమిద్దరం నేను మా హస్బెండ్ కలిసి పూజ అది చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇదేనండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.